చందుర్తి మండల వ్యాప్తంగా కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వక్తలు ఆమె చేసిన సేవల్ని కొనియాడారు. ప్రజాసేవకే అంకితమైన ఆమె మరిన్ని పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. చందుర్తి మండలంలోని పలు గ్రామాల్లో జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ 48వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య ఆధ్వర్యంలో లింగంపేట గ్రామం బస్టాండ్ ఆవరణలో కుర్మ యూత్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య, యూత్ నాయకులు ఏనుగుల కృష్ణ, ఏనుగుల తిరుపతి మాట్లాడుతూ గతంలో జనశక్తి పార్టీలో 12 సంవత్సరాలు ప్రజల కోసం ఆమె పనిచేసిందన్నారు. 1997 సంవత్సరంలో లొంగిపోయి 2000 సంవత్సరంలో తెలంగాణ ఏర్పాటు కోసం కేసీఆర్ ప్రారంభించిన తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారని తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 జెడ్పీటీసీ ఎన్నికల్లో ఆమె గెలుపొందిందని వెల్లడించారు. అదే సమయంలో ఆమె పనితనాన్ని గుర్తించిన కేసీఆర్ కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్ పదవిని ఆమెకు కట్టబెట్టారని తెలిపారు. అంతేకాకుండా టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, నిజామాబాద్లో టీఆర్ఎస్ జిల్లా ఇన్ఛార్జిగా కూడా ఆమె బాధ్యతలు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. ప్రజాసేవకే పరిమితమైన ఆమె జన్మదిన వేడుకలను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమ్మక గారి బర్త్డే జరుపుకోవడం జరిగింది. పడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ముత్కురావుపేట ముద్దుబిడ్డ, మా తెలంగాణ ఆడపడుచు, మరి 100 సంవత్సరాలు ఆయుష్ పోసుకొని అందరికీ పేద ప్రజల సేవలో భాగంగా సేవ చేస్తూ ఉండాలని, మరియు ఈ అన్ని రకాల ఆమె ఆరోగ్యంగా ఉండాలని, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అందరూ కూడా బాగుండాలని చెప్పి భీమలవాడ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులుండి పేద ప్రజలకు ఎప్పుడూ అండగా నిలవాలని మా ఆడబిడ్డ పుట్టినరోజు జరపడం సంతోషంగా ఉంది. చైర్పర్సన్ అయినటువంటి శ్రీమతి తుల ఉమ్మక గారికి జన్మదిన శుభాకాంక్షలు.